తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేనిది అందరికీ ప్రియమైనది ట్రెడిషనల్ డ్రింక్గా పిలువబడేది కళ్ళు ముఖ్యంగా ఏదైతే కళ్ళు మూడు రకాలుగాది ఇస్తారు ఈతకళ్ళు తాటికల్లు మరియు కొబ్బరి కళ్ళు ప్రధానంగా ఎక్కువగా ప్రీతికరంగా ఇష్టపడేది తాటికల్లు ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలో ఈత గ్రామంలో ఉన్నాం ఈతక ముక్కల గ్రామంలో ఇక్కడ అంతా కూడా ఎక్కువగా తాటికల్ని ఇక్కడ తీస్తూ ఉంటారు వేసవిలో ఈ దీనికి సంబంధించి ఏదైతే వేసవికి సంబంధించి ఈ తాటికల్లు ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు అసలు ఏంటనే వివరాలు పూర్తిగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా ఒక కళ్ళు దుకాణం వ్యక్తి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న చెప్పండి ఏంటి అసలు ఈ తాటికళ్ళు ప్రత్యేకత ఏంటి అసలు ఈ కళ్ళుకి సంబంధించి ఏ విధంగా తీస్తారు వీటిని వీటి ఉపయోగాలు ఏంటి తాటికల్లు మూడు పూటలు ఎక్కాలండి చెట్లు మూడు పూటలు ఎక్కితేనే తాటికల్లు మూడు కళ్ళు వచ్చేది అది ఒక మామూలు నేరా కావాలనుకుంటే ఉదయం పూట నేరా వచ్చిద్ది దాన్ని ఒక నేరా అంటారు కళ్ళుగా మారి ఆరు గంటలు దాటినాక కళ్ళుగా మారిద్ది అది అప్పుడు అది ఆ కళ్ళు అనేది ఒక ఆరు గంటల దించినాక ఆరు గంటల లోపల తాగాలి తర్వాత అది పులిసిద్ది దాన్ని బట్టి మేము బొయ్యం కళ్ళు ఎర్రే వాళ్ళకి కొబ్బరి అయితే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది అండి కొబ్బరి అయితే ఇరవై నాలుగు గంటలు అది రెండు పూటల గీతలే నెంబర్ వన్ ఈత మొక్కల్లో ఫేమస్ కొబ్బరికల్లు నా పేరు గోపి ఈత మొక్కల ప్రకాశం జిల్లా ఏంటి అసలు ఈ కళ్ళు తాగడం వల్ల అంటే చెట్టుకి ఆ కుండలో ఎప్పుడు అమరుస్తారు అమర్చిన తర్వాత దానిలోకి అసలు ఏ సీజన్లో చెట్లుగా అది అమరుస్తారు గీత గీసి ఏ టైంలో నుంచి ఎంత టైంలో ఆ కుండ నిండుతుంది అది అసలు ఎలా పరిశీలిస్తారు మీరు తాటి కళ్ళు అనేది మూడు పూటల గీతలేస్తేనే కళ్ళు అనేది ఒక ఇరవై నాలుగు గంటలైతే అది కళ్ళుగా మారిద్దండి ఉదయం పూట గీసింది మధ్యాహ్నం తాగితే అది నేరా ఉండిద్ది తర్వాత మళ్ళీ ఒక నైట్ అంతా గడిస్తేనే అది కళ్ళుగా మారేది ఒక 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 గుడ్డ నిండడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఒక చెట్టు నుంచి నిండా రాదండి ఒక్కొక్క గెలకొచ్చి నాలుగు లీటర్లు ఐదు లీటర్లు అట్టు వచ్చిద్దండి ఎట్లా ఎలా తీస్తారు మామూలుగా ఎలా అంటే అది చెట్టు ఎక్కినప్పుడు గెల వచ్చిన బయటకు వచ్చినప్పుడు పొత్తే బయటకు వచ్చినప్పుడు మెత్తంగా దాన్ని నలగ కొట్టాలండి చేతులతోటి నలుగ కొట్టుకొని దాన్ని ఒక చేతితోటి బాగా ఒక దూతితోటి పెట్టుకొని జీబు ఉంటుంది జీబు బాగా నల్ల మొత్తం నలిపేసి దాన్ని పై పై పైన జీవుకోవటం అండి జీవుకుంటే కుర్రోళ్ళు లేరు కుర్రాలు ఉండేప్పుడు కుర్రాళ్ళ సత ఎక్కిచ్చేవాడిని మీరు టై టైం కానీ టైం వచ్చారు అది ఏంటి అసలు మామూలుగా నీరాకి వల్ల ఉపయోగం ఏంటి నీరా తర్వాత ఏదైతే మధ్యాహ్నం ఆరు గంటలు గడిచిన తర్వాత అది కళ్ళుగా మారుతుంటున్నారు దానివల్ల ఉపయోగాలు అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి కళ్ళు అనేది ఎండాకాలం దావాద్రి దప్పిక అనేది అని ఒక జగ్గు కళ్ళు తాగితే నాలుగు లీటర్లు కళ్ళు తాగినంత నాలుగు లీటర్లు నీళ్ళు తాగినంత ద బాడీకి కూలింగ్ అయిపోద్ది మోసం కడుపులో మోసం వాక్ ఫ్రీ అయిపోద్ది గ్యాస్ ఉండదు గ్యాస్ కొట్టేసి కిందకి కానీ పైకి కానీ కొట్టేసిద్ది ఆరోగ్యానికి ఇప్పుడు కొత్తగా ఆడపిల్లలు ఆడవాళ్ళు హాస్పిటల్కి పోయి మైలు తెల్ల మైలు అయ్యే వాళ్ళకి తాటికల్లే పోస్తున్నాం అండి మేము ఓన్లీ తాటికల్లు పోస్తే అది ఒక నాలుగైదు రోజులు పోస్తే ఆ తెల్ల అది వేడి వల్ల తెల్ల మైలు అయ్యిద్ది దానివల్ల కటింగ్ కూడా అయిపోద్ది హాస్పిటల్కి పదివేలు ఇరవై వేలు పెట్టుకున్న బదులు ఒక పది రోజులు కానీ మా కాడకు వచ్చి ఆ కళ్ళు కానీ తాగితే తాటి కళ్ళు కానీ తొందర తగ్గిద్ది వేసవి కాలంలో ఒక మనిషి కళ్ళు రోజుకి ఎన్ని ఎన్ని తీసుకుంటే నేరా తీసుకుంటే ఎన్ని ఎన్ని తీసు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒక మనిషి రోజుకి మామూలు నేరా తీసుకుంటే ఒక లీటరు కళ్ళు తీసుకుంటే రెండు లీటర్లు కావాల్సిందే బాడీకి ఏది ఎక్కువ ఉపయోగం మామలు నేర అయిందంటే కొంతమందికి మోసంస్ అవుతాయి నేర అనేది కళ్ళు అయితే మోషన్స్ కావు కొద్దిగా ఏదైనా నాకలు అయితే కొద్దిగా మత్తుగా ఉండిద్ది చెమట పోసి బాగా వాళ్ళు బాడీ గట్టిపడిద్ది కళ్ళకి అది మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే ఏ ఉదయాన్నే తీసినటువంటి కొబ్బరి చెట్టు తీసినటువంటి ద్రావణాన్ని నీరా అంటారు ఆ నీరా తీసుకోవటం అయితే ఒక మనిషి సగటు మనిషి ఏదైనా ఒక లీటర్ తీసుకుంటే సరిపోతుంది దానివల్ల ఎటువంటి మత్తు అయితే ఉండదు దాంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా ఏది ఉండదు అంటున్నారు ఏదైతే అది ఆరు గంటల సమయం గడిచిన తర్వాత కళ్ళుగా మారుతుంది దానిలో కొంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఒక ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ అదే క్రియేట్ అవుతుంది అంటున్నారు ఏదైతే అది పులవడం వల్ల అది దాంట్లోనే ఒక ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగి మత్తు మత్తుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు దేనివల్ల ఎటువంటి ఈ ఈ సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల ఉండవు ఏదైతే లేడీస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి కూడా కళ్ళు తాగడం వల్ల కూడా చెప్తున్నారు ఈ ఎండ ఎండలకు సంబంధించి పూర్తిగా కూడా వాటర్ ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకునే దానికి సంబంధించి ఇది ఒక ఒక లీటర్ తాగితే నాలుగు లీటర్లు వాటర్తో సమాధానం వాటరు పూర్తిగా కూడా ఒక మనిషి బాడీ ఎంత వడదెబ్బ ఉన్నటువంటి వడగాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఉష్ణోగ్రతల్లో కళ్ళు ఒక లీటర్ తాగితే పూర్తిగా కూడా నాలుగు లీటర్ వాటర్తో సమానం బాడీ అంతా కూడా కూల్ అయిపోతుంది చలవ చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాటికళ్ళు ప్రత్యేకత కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య ఆర్టీవీ ప్రకాశం జిల్లా ఈత గ్రామం